మన జీవితం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మనం ఆరా గురించి తెలుసుకుందాం. ఆరా అంటే తేజస్సు. ఆరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరం చుట్టూ ఉంటుంది. దీనిని హ్యూమన్ ఎనర్జీ ఫీల్డ్ అని కూడా అంటారు. ఈ ఎనర్జీ ఫీల్డ్ మనుషుల చుట్టూనే కాదు, జంతువులు, పక్షులు, చెట్ల చుట్టూ కూడా ఉంటుంది. అంతేకాదు, భూమిపై ఉన్న ప్రతి వస్తువు పైన ఒక ఎనర్జీ ఉంటుంది. లివింగ్, నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ కావచ్చు, అన్నిటి చుట్టూ ఈ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఆరాలో 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్కు 7 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆరాలో ఒక కలర్ డామినెంట్గా ఉంటుంది. ఈ కలర్స్ ప్రతి ఒక్కరి కళ్ళకు కనపడదు. స్పిరిచువల్ హీలర్స్, సైకిక్ రీడర్స్, ఇలా స్కిల్స్ ఉన్నవారికి కనపడుతుంది. ఈవన్ మీ ఓరాను చూడంగానే వారికి మీ పర్సనాలిటీ, మీ హెల్త్, మీ పాస్ట్ అన్నీ తెలుస్తాయి. మీ ఫ్యూచర్ గురించి కూడా గైడ్ చేయగలరు. మన ఓరా మన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ స్టేట్ గురించి తెలుపుతుంది. మన ఓరా 5 to 6 feet వరకు విస్తరించి ఉంటుంది. మెడిటేషన్ చేసే వారికి ఇంకా ఎక్కువగా విస్తరించి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండేవారిలో, పాజిటివ్ థింకింగ్ చేసేవారిలో ఈ ఓరా చాలా ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది. సాడ్నెస్, నిరాశ, ఫియర్, స్ట్రెస్ మోడ్లో ఉన్నవారిలో ఈ ఓరా ష్రింక్ అయ్యి డార్క్ షేడ్స్లో డ్యామేజ్ అయ్యి ఉంటుంది. మీ ఓరా ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఎలా అంటే, మీ థాట్స్ డైలీ ఎలా ఉంటాయి, మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంటుంది, మీ డైలీ రొటీన్ హ్యాబిట్, ఈవన్ మీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నిటిని బట్టి మీ ఓరా మారుతూ ఉంటుంది. మీ ఓరా ప్రకాశవంతంగా మీ శరీరం చుట్టూ చాలా దూరం వరకు విస్తరించి ఉండి స్ట్రాంగ్గా ఉంటే మీరు కూడా బాగా హెల్తీగా, పాజిటివ్గా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. మా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.